हेलो फ्रेंड्स नमस्ते नेनु मी शारदा वेलकम टू सुगुस किचन इवाल मनम गोरुचिक्कुडु करी एला चेसुकोवालो चूसुकुंदाम इंदुकोसम मुंदुगा मनम ओक कुकर पेट्टुकोनी अंदुलो कोद्दिगा आयिल वेसुकोनी वेडी चेसुकोवाली ई आयिल वेडेक्के वरकु मनम आनियन कट चेसुकोनी रेडीगा पेट्टुकुंदाम आयिल वेडेक्किन तर्वात कोद्दिगा पोसु दिन्सुलु जीलकर्र आवालु वेसुकोनी चिटपटलाडिन तर्वात मुंदुगा मनम कट चेसि पेट्टुकुन्न ఆనియన్ పీసెస్ని వేసుకొని ఈ ఆనియన్ని ఫ్రై చేసుకుందాము. ఈ ఆనియన్ కొద్దిగా ఫ్రై అవుతున్నప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా కరివేపాకు రెబ్బలు వేసుకొని ఒకసారి వేపుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న ఆనియన్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒకసారి మనం ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్ ఫ్రై అవుతున్నంత సేపట్లో మనం గోరుచిక్కుడిని కడిగి రెడీ పెట్టుకుందాము. ఆనియన్ బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం గోరుచిక్కుడు ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్లో ఒక 5 నిమిషాలు గోరుచిక్కుడు బాగా ఫ్రై అయ్యేటట్టు మనం బాగా కలిపి సన్నటి ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ ఫ్రై అవుతున్నప్పుడు ఇలా మిక్స్ చేసుకొని నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మీరు రుచికి సరిపడా వేసుకోండి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సన్నటి ఫ్లేమ్లో ఆయిల్లో బాగా మన కర్రీ ఫ్రై అయ్యేటట్టు చూడండి. ఇప్పుడు మనం సన్నగా ముక్కలుగా టమాటోని కట్ చేసుకొని ఇందులో టమాటో యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఈ కర్రీని మిక్స్ చేసుకొని సన్నటి ఫ్లేమ్లో లిడ్ పెట్టేసుకొని పెట్టుకుందాం. చూసారుగా ఆయిల్లో బాగా ఉడికిపోయింది కర్రీ. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకొని కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు లిడ్ పెట్టేసి ఒక 1 లేదా 2 విజిల్స్ పెట్టుకున్నామనుకోండి, గోరుచిక్కుడు కర్రీ రెడీ అయిపోతుంది. ఒక 2 విజిల్స్ తర్వాత చూసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. కర్రీ రెడీ అయిపోయిందిగా. ఇప్పుడు మనం కొద్దిగా ధనియా పౌడర్ వేసుకున్నామనుకోండి, మనకు గోరుచిక్కుడు కర్రీ రెడీ. ఈ కర్రీ మనం చపాతీ, రోటీ లేదా రైస్లో సాంబార్తో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండ్ ఈజీ గోరుచిక్కుడు కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.